స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రో నిఖిల్. నేను ఫోన్ చేసి ఇట్లా నా ఫంక్షన్ ఉందంటే వెంటనే యూనో ఫస్ట్ అయితే సాంగ్ విన్నాడు. సో సాంగ్ విన్న తర్వాత సాంగ్ చాలా బాగుందని చెప్పి హీ కేమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ నిఖిల్, లవ్ యూ. అండ్ సో ఈ సాంగ్ గురించి అంటే ఎక్కువ మాట్లాడకుండా కొంచెం తక్కువ మాట్లాడి ఫినిష్ చేస్తాను. బట్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే నేను నాకు ఐ ఫీల్ లైక్ నా కెరీర్లో ఒక అరేరే అరేరే ఒక నిజంగా నేనేనా ఒక ఏమంటావే తర్వాత అంత సూపర్ హిట్ ఈ సాంగ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ అచ్చు నాకు నా కెరియర్లో నాకు ఏమంటావే అని కుర్రాడు సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చాడు ఆల్రెడీ. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ వర్ కొలాబరేటింగ్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ అచ్చు ఫర్ ద అమేజింగ్ సాంగ్. అండ్ నేను యాక్చువల్లీ సిట్ శ్రీరామ్కి పెద్ద ఫ్యాన్. ఇప్పటిదాకా సిట్ శ్రీరామ్ నా ఏ సినిమాలో పాడలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఇంకా సిట్ శ్రీరామ్ పాడితే ఎట్లా ఉంటుందో, మ్యాజికల్ వాయిస్ అండ్ మీరు చూశారు. అండ్ ఈ సాంగ్ తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ యూనో ఐ హోప్ ఎవ్రీబడి ఈ సాంగ్ని షేర్ చేసి యూనో అందరూ వింటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ మా సరిగమ లేబుల్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ చిన్మయ్ గారు కూడా, నేను ఆమెకు కూడా చెన్నై ఎక్స్ప్రెస్లో సాంగ్కి నేను హ్యూజ్ ఫ్యాన్ అనమాట. సో ఫైనలీ హ్యావింగ్ చిన్మయ్ గారు ఆల్సో హ్యావ్ ప్లేబ్యాక్ ఇన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఇస్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఈ సాంగ్ తప్పకుండా మీరు రేపు వీడియో సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత వీడియో సాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ సినిమా డైమండ్ రాజా సినిమా నేను చేయడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పిన స్టోరీ. నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. అంటే నేను కామెడీ జానర్ నేను ఎక్కువ చేయలేదన్నమాట అంటే ఈ మధ్యకాలంలో. అండ్ ఒక ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమా నేను ఆల్మోస్ట్ 2008 ఆ సినిమా చేశాను. సో దట్ వాజ్ అ కంప్లీట్ కామెడీ ఫిల్మ్. ఆ సినిమా తర్వాత నాకు సుకుమార్ గారు ఫస్ట్ కాల్ వచ్చింది. ఆ సినిమా తర్వాత నాకు సుకుమార్ గారు ఫోన్ చేసి హ్యాపీ డేస్ కొత్త బంగారులకం ఓకే బట్ ఇందులో నీ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉందని ఆయన చెప్పారు నాకు. ఇంకా నాకు కాంప్లిమెంట్ ఆయన ఇచ్చిన కామెంట్ నాకు ఇంకా గుర్తుంది. అండ్ ఈ సినిమా కూడా డెఫినెట్గా అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ తప్పకుండా ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా చూడొచ్చు. ఇట్ విల్ బీ అ కంప్లీట్లీ ఎంటర్టైనింగ్ కామెడీ ఫిల్మ్. అండ్ సో శ్రీనివాస్ గారు అండ్ అలాగే రమేష్ గారు ఎక్కడ ఉన్నారు? రమేష్ గారు సో రమేష్ గారు ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఈ సినిమా చేయడానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఈ ప్రాజెక్ట్ అంతా మంచిగా సెట్ చేసి మనము మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈ ఫిల్మ్ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ రాంబాబు గారు సూపర్ లిరిక్స్ సార్, నిజంగా ఐ రియలీ 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 ఎంజాయ్డ్ ద సాంగ్. అండ్ నేను కొంతమందికి వినిపించాను మా ఫ్యామిలీకి, యాక్చువల్లీ ఫ్యూ డేస్ ముందరే వినిపించాను. వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది పాట. సో థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ మీ అర్జున్ రెడ్డి గురించి చెప్పకల్లే, అన్ని సూపర్ సాంగ్స్ ఆ మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద అమేజింగ్ సాంగ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ క్రాంతి గారు అండ్ కుమార్ గారు, థ్యాంక్ సో మచ్ సార్ ఫర్ యూనో ఈ సినిమాలో మీరు ఇంత పెట్టి నాకు యూనో ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా కూడా మీరు నాతో పాటు ట్రావెల్ చేసి ఈ జర్నీలో నాతో పాటు ఉండి నాతో పాటు ఈ సినిమా చేసినందుకు నిజంగా నాకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇంకా రఘు సార్ ఒక క్రేజీ క్యారెక్టర్ చేశారు మా సినిమాలో, ఖతర్ రాజా. సో తప్పకుండా ఆయన క్యారెక్టర్ మీ అందరికీ మంచి ఫన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మా డిఓపి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ విజువల్స్. అండ్ ఇంకా సో యా మా హీరోయిన్ డాలీ చాలా బాగా చేసింది ఈ మూవీలో. నేను ఒక అంటే ఈ డైమండ్ రాజాకి ఒక లవ్ ఇంట్రెస్ట్ ఆమె. సో ఆమె ఆ క్యారెక్టర్ని చాలా బాగా చేసింది. అండ్ యూనో వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్ అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ హర్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అండ్ ఈ సినిమా తర్వాత తనకి ఇంకా చాలా సినిమాలు వచ్చి తను పెద్ద హీరోయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా సినిమాలో నందిని రాయి కూడా ఒక క్యారెక్టర్, ఒక సూపర్ క్యారెక్టర్ చేసింది. దట్ విల్ బీ అ వెరీ అది ఎక్కువ రివీల్ చేయొద్దు ఇప్పుడే, నెక్స్ట్ టైం మిగతా అన్నీ మాట్లాడుకుందాం. ఎంత బిజీ ఉన్నా ప్రమోషన్ నుంచి తన ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇచ్చి డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ నో
దట్ యువర్ మూవీ విల్ బి అ సూపర్ హిట్. నేను యాక్చువల్లీ కార్తికేయ ఫుటేజ్ నాకు కొన్ని సీన్స్ చూపించాడు నిఖిల్, నేను చెప్పచ్చో లేదో మరి చెప్తున్నాను. సో నాకు కొన్ని సీన్స్ చూపించాడు నిఖిల్ కార్తికేయ 2లో, అంతే ఇంకా డౌట్ లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ టేక్ కేర్, హ్యావ్ అ వెరీ గుడ్ ఈవినింగ్.